హాయ్ హలో అండి వెల్కమ్ టు భారీ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో మిగిలిపోయిన రైస్తో దోశలు కమ్మగా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాయండి సో ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన వెళ్ళే కానీ కూడా హెచ్ చేయండి సో ఫస్ట్ అయితే ఇలా మనం ఒక మిక్సర్ గ్రైండర్ని తీసేసుకొని జార్లో ఒక టూ కప్స్ ఉడికించిన రైస్ని యాడ్ చేసేసుకొని ఒక్కసారి బ్లెండ్ చేసేసుకొని పెట్టుకోవాలండి సో ఇప్పుడు అందులోనే బ్లెండ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత త్రీ ఫోర్త్ కప్పు టూ జీని అంటే బొమ్మాయి రవ్వను కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇందులోకి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం నీళ్ళగా ఉన్నా పర్వాలేదు లేదంటే గట్టి పెరిగైనా పర్వాలేదండి సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ పచ్చిపప్పును నేను ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇలా నానపెట్టుకొని వీటన్నిటి కూడా చక్కగా బ్లెండ్ చేసేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు మనకి ఇలాగా బ్యాటర్ లాగా ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలియపెట్టుకొని ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని ఇంకోసారి కలయిపెట్టుకోవాలండి అండ్ ఇలాగా కమెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ బియ్య పిండిని యాడ్ చేసేసుకోవాలండి ఇలాగా బియ్య పిండిని యాడ్ చేసేసుకున్న తర్వాత మరొకసారి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిలోకి కొన్ని వాటర్ని యాడ్ చేసేసుకోవాలండి ఎందుకంటే మనకి పిండి గట్టిగా ఉండి గ్రైండ్ అవకుండా కొంచెం ఉండలుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసేసుకొని మనకి చక్కగా దోశ బ్యాటర్ ఎలా అయితే వస్తుందో అలాగా చక్కగా స్మూత్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకోవాలండి చూసారా కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని తగినంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసేసుకోవాలండి సో ఇప్పుడు మనకి బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ పైన ఒక దోశ ప్యాన్ని పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత మనం చక్కగా బ్యాటర్ని యాడ్ చేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి సో ఇలాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం దీనికి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసి కొంచెం దోశ అనేది ఇలాగ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు కాల్చుకోవాలండి అండ్ ఈ దోశల్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో కుస్ చేసేసుకోవాలండి లేకపోతే అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసిన తర్వాత మనం దోశని ఇలా తీసేసి అలాగ ప్లేట్లో వేసుకొని రెడ్ కలర్ పీట చట్నీతో సర్వ్ చేసేసుకున్నామంటే చాలా ఎమ్మీగా అసలు చ చాలా బాగున్నాయండి టేస్ట్ చేస్తే మాత్రం మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి సో మీ కనుక ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ అలానే మన ఛానల్ కానీకి ఎవరైనా ఫస్ట్ టైం చూసినామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్